हेलो फ्रेंड्स, वेलकम टू इंडिया टीवी 417 यूट्यूब चैनल। वीडियो एपी पुलिस एसआई एंड कांस्टेबल अलागे एपी ग्राम अवार्ड सचिवालय की संबंधी राबोये एग्जाम्स वेरी इंपॉर्टेंट जनरल नॉलेज क्वेश्चन फ्रेंड्स। इवी पोटी परीक्ष मल्ली मल्ली अड़गे प्रश्न इवी फ्रेंड्स, अलागे चाला वेरी इंपॉर्टेंट क्वेश्चन। दी संबंधी पूर्ति विवरा वीडियो चूदा। ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇండియా టీవీ 417 యూట్యూబ్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది। ఫ్రెండ్స్, వీడియో లెంగ్తి అవ్వకుండా ఉండడానికి నేను ఈ క్వశ్చన్స్ ని ఒకసారి మాత్రమే రిపీట్ చేస్తూ ఉంటాను। అలాగే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో అవినీతి తొలగించడానికి ఏర్పాటైన కమిటీ హోతా కమిటీ। 1000 స్తంభాల గుడిని కట్టిన సంవత్సరం 1162। ఆస్తి హక్కును ఏ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుంచి తొలగించారు? 44వ సవరణ। రైల్వే స్లీపర్ ఏ కలపతో తయారు చేస్తారు? సాల్ చెట్టుతో। వాయువేగాన్ని కొలిచే పరికరం ఎనిమోమీటర్। సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీ వ్యవస్థాపకులు గోపాలకృష్ణ గోకులే। దేశంలో తొలిసారిగా ఏ నగరంలో విద్యుత్ను ఉత్పత్తి చేశారు? డార్జిలింగ్। ఎక్స్ కిరణాలను ఎవరు కనుగొన్నారు? రాంజన్। సిపాయిల తిరుబాటు కాలంలో బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు? లార్డ్ కానింగ్। దేశంలో పొడవైన నది ఏది? గంగా। అజంతా గుహలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మహారాష్ట్ర। భారతదేశానికి తొలిసారిగా వచ్చిన విదేశీయులు ఎవరు? పోర్చుగీస్ వారు। కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టా మధ్య ఉన్న సరస్సు ఏది? కొల్లేరు సరస్సు। అక్బర్కు మార్గదర్శకత్వం వహించిన గురువు ఎవరు? అబ్దుల్ లతీఫ్। కోటిగా 3వ కృష్ణునికి ఏమవుతాడు? సోదరుడు। 11/5/1957 నుండి 6/4/1962 వరకు ఉన్న లోక్సభ స్పీకర్ ఎవరు? ఎంఏ అయ్యంగార్। ఇండియాలో జనపనార మిల్లులు అధికంగా ఎక్కడ ఉన్నాయి? పశ్చిమ బెంగాల్। ఆంధ్ర స్పెక్స్పియర్ ఆంధ్ర ఎడిషన్ అని బిరుదులు ఎవరివి? పొనుగంటి లక్ష్మీ నరసింహారావు। జయసింహ వల్లభుని శాసనం ఏది? విప్రతి శాసనం। భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్నవాడు ఎవరు? వాస్కోడి గామా। 1498వ సంవత్సరంలో పోర్చుగీసు వారైన వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది। మెక్మోహన్ రేఖ ఏ రెండు దేశాల మధ్య కలదు? భారత్ మరియు చైనా। రాట్క్లిఫ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య కలదు? భారత్ పాకిస్తాన్। 240 అక్షాంశ ఏ దేశాల మధ్య కలదు? భారత్ పాకిస్తాన్। డ్యూరాండ్ రేఖ ఏ రెండు దేశాల మధ్య కలదు? భారత్ ఆఫ్ఘనిస్తాన్। ఆడమ్స్ బ్రిడ్జ్ ఏ దేశాల మధ్య కలదు? భారత్ శ్రీలంక। సర్క్రిక్ సరిహద్దు వివాదం ఏ దేశాల మధ్య ఉంది? భారత్ పాకిస్తాన్। తీన్ బిగా కారిడార్ ఏ దేశాల మధ్య కలదు? భారత్ బంగ్లాదేశ్। భారత్కు ఎన్ని దేశాలతో సరిహద్దు కలదు? 7 దేశాలతో భారతదేశానికి సరిహద్దులు కలిగి ఉన్నాయి। సునామీ అనే పదం ఏ దేశం నుండి తీసుకోబడింది? జపాన్। బాన్ పట్టణం ఏ నది తీరాన ఉంది? రైన్ నది తీరాన ఉంది। డెన్మార్క్ వాస్తవ్యులను ఏమని పిలుస్తారు? డేన్। లాస్ ఏంజలస్ నగరం ఏ పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది? సినిమా। ఇది ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇండియా టీవీ 417 యూట్యూబ్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి। నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది। థ్యాంక్ యూ ఫ్రెండ్స్।